హాయ్ అండి, వెల్కమ్ టు తోష్ణి ప్రణవ్. ఈరోజు మనం ఆవకాయ పచ్చడిని కొలతలతో కొత్త వారికి సైతం అర్థమయ్యే రీతిలో ఎలా పెట్టుకోవాలో చూడండి. మామిడికాయలను కొన్న తర్వాత వాటర్లో వేసి ఇలా శుభ్రంగా మట్టి లేకుండా కడిగి ఉంచుకోవాలి. కడిగిన తర్వాత ఒక పొడిగుడ్డ మీద వేసి తడి అనేది లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. వీటిని చూపిస్తున్న విధంగా ఇలా కోసుకోండి. దీని మధ్యలో ఉన్న జీడిని తీసి పైన తెల్లని పొర ఉంటుంది, అది కూడా తీసి పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం సరిపడా సైజులో ముక్కలు కోసి పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక గ్లాసు లేదా కప్పు తీసుకొని ఒక గ్లాస్తో ఆవపిండి, అదే గ్లాస్తో కారం, అదే గ్లాస్తో రాళ్ల ఉప్పు మిక్సీలో వేసి పొడి చేసుకున్నది 1/4 గ్లాసు వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే గ్లాస్తో మామిడికాయ ముక్కలను కొలిచి తీసుకోండి. మామిడికాయ ముక్కలను 2 గ్లాసులు తీసుకున్నాము. అదే గ్లాస్తో 1 గ్లాసు పిండి సరిపోతుంది. ఇందులోనే తొక్కవలసిన వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మెంతులు, 3 గరిటెలు వేరుశనగ నూనె వేసి బాగా కలపండి. గుర్తుపెట్టుకోండి, 2 గ్లాసులు మామిడికాయ ముక్కలకి 1 గ్లాసు 3 కలిపిన పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 1 రోజంతా పక్కన ఉంచండి. ఆవకాయ పచ్చడి సంవత్సరం పొడవునా కొత్తగా ముక్క గట్టిగా ఉండాలి అంటే 1 ఎయిర్ టైట్ డబ్బాలో ఆవకాయ పచ్చడి ఊరిన తర్వాత దానిలో వేసి మూత టైట్గా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు అవసరమైనంత తీసి పక్కన ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టండి. సంవత్సరం పొడవునా కొత్త దానిలాగా ఉంటుంది. ఇప్పుడు 2వ రోజు మరలా ఒకసారి తిరిగి కలపండి. 3వ రోజు నుంచి పచ్చడి తినడానికి సిద్ధంగా ఉంటుంది. ఇదే కొలతలతో ఒకసారి చేసి చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.